ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ 2024 ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక వ్యూహాలను రచిస్తూ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రకరకాల కార్యక్రమాల పేరుతో జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తుండగా టీడీపీ సైతం 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపోటం పై అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కీలక నాయకుల నియోజకవర్గాల్లో ఈ సర్వేలు ఎక్కువగా జరుగుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయాలని భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది? లోకేష్ ఈ నియోజకవర్గంలో ఎంత మేరకు పట్టు సాధించారు? ఇలా అనేక అంశాలపై వైసీపీ సర్వే చేయిస్తోంది. ఇక మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని మండలాలు గ్రామాల్లో తిరుగుతూ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మంగళగిరి పట్టణంలో అన్న క్యాంటీన్ ను తమ సొంత ఖర్చులతో తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించింది. వీటన్నిటిపైన వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాడికొండతో పాటు మంగళగిరి నియోజకవర్గం అమరావతి ప్రాంతంలో ఉండడంతో వైసీపీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2019 ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ లోకేష్ ను ఓడించడమే ధ్యేయంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే ఈరోజు అనేక కోణాల్లో సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇస్తే విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో వైసీపీ నేతను పోటీకి దింపితే ఫలితం ఎలా ఉంటుంది? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించిన అన్న క్యాంటీన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇలా అనేక అంశాలపై జగన్ సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే నివేదికల ఆధారంగా మంగళగిరిపై మరిన్ని వ్యూహాలు రచించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.